నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం అనువంశిక వైద్యులు పండిట్ శ్రీనివాస్ గురుజీ ఇప్పుడు మనతో ఉన్నారు ఇప్పుడు హార్ట్ అటాక్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయుర్వేదం గుండె జబ్బులకి ఎలా పనిచేస్తుందో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా గురు గురుగారు యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత హార్ట్ హార్ట్ అటాక్స్ అనే మనం వింటూ ఉన్నాము సో ఇంతగా ఇప్పుడు పెరగడానికి యాక్చువల్గా అంటే మీరు ఆయుర్వేదం ప్రకారం మీరు ఆలోచిస్తే మీ ఒపీనియన్లో ఏంటి రీజన్ అంటారు సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే సమయానుకూలంగా ఆ ఆహారం తీసుకోక రకరకాలుగా గ్యాస్ట్రిక్తో స్టార్ట్ అయినది గుండె జబ్బుతో ముగుస్తుంది అవును ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఏంటంటే మనిషి శరీరంలో ఆ గ్యాస్ట్రిబుల్ రాకుండా కాపాడుకోవాలి అల్సర్ పేగుపూత రాకుండా కాపాడుకోవాలి దానికి టైంకు భోజనం చేయాలి చేయని పక్షంలో రకరకాలుగా డిటాక్స్ మెడిసిన్ ఉంటుంది అది వాడాలి వాడ కుండా డైరెక్ట్ గుండె జబ్బే అంటే వాల్స్ వేయాలి లేకపోతే ప్రాబ్లం ఉంది ఎంజియోగ్రామ్ అని మా దగ్గర చాలామంది వస్తుంటారు బైపాస్ చేయాలి రకరకాలుగా మేమైతే వాళ్ళకి ఇచ్చేది ఏకైక దివ్యౌషధం ఏంటంటే ఇది ఫర్మంటైజ్డ్ ద్రాక్ష జ్యూస్ ద్రాక్ష జ్యూస్ అది గింజలతో కలిగిన ద్రాక్షని సేకరించి వాటిని కడిగి బట్టబెట్టి మంచిగా నీట్గా తుడిచి దాన్ని ఏం చేస్తామంటే గాజు కంటైనర్ల మొత్తము దాంట్లో గాజు కంటైనర్లు నింపుతాం నింపితే అది ఒక వన్ ఎయిటీ డేస్ తర్వాత నైంటీ డేస్ నుంచి వాడుకోవచ్చు గాలిపోకుండా గాజు బాటిల్లో నింపుతాం ఫర్మంటైజ్ జ్యూస్ అంటారు దీన్ని ఇది ప్రపంచంలో ఎవరు చేయట్లేదు ద్రాక్ష జ్యూస్ అనగానే అసలు అంటే ద్రాక్ష సవాన్ని ద్రాక్ష హరిస్త అని రకరకాలుగా ఉన్నాయి అది హీట్ ప్రాసెస్లో చేస్తారు కానీ చాలామంది నేను ఆయుర్వేదం వాడుతున్నా అండి ఆరు నెలల నుంచి నాకు ఏ గుణం లేదు అంటే ఏ మాత్రం నాకు లేదు అని అంటారు ఎందుకు అంటే దాన్ని చేసే ప్రాసెస్ చేయక మనకి ఏంటంటే కంపెనీలల్లా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ అయిన తర్వాత బల్క్ తయారు చేస్తారు వాళ్ళు అవును ఆ బల్క్ తయారు చేయడం వల్ల ఏంటంటే అది హీట్ ప్రాసెస్లో చేస్తారు రకరకాలుగా చేస్తారు కానీ ఇది ఏంటంటే మనం చేసేది ఏంటంటే మనము అంటే మనుషుల ద్వారా వీళ్ళ ద్వారా మనం చేసేది ఫర్మెంటేషన్ అంటే మగ్గబెట్టడం ఆ మెగ్గెట్ట చేయడం వల్ల ఇది ఎన్ని సంవత్సరాలు తరబడి ఉంటుంది ఓకే దీంట్లో ప్రెజర్వేటివ్స్ కలపం మనం ఎలాంటి ప్రెజర్ఫెక్టివ్స్ లేకుండా చేసేదే అనువంశిక వైద్యులు కాబట్టి ఇది ఏంటంటే దీంట్లో ఇది ఇది ఏ విధంగా వాడాలంటే ఉదయం ఒక థర్టీ ఎంఎల్ సాయంత్రం ఒక థర్టీ ఎంఎల్ ఒక టీ గ్లాస్ పాలు వేడి చేసి చల్లార్చి ఇది అందులో కలుపుకొని తాగాలి ఎలాంటి హార్ట్ అంటే వాల్స్ బ్లాక్ ఉన్న లేకపోతే బైపాస్ చేయాల్సిన అవసరం ఉన్నా నాకు దాని దగ్గర చాలామంది బైపాస్ చేసుకుంటే నాకు భయం అవుతుంది గురువు గారు అని నా దగ్గర వచ్చి ఇదే జోస్ వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే మనము కొద్దిగా శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ అనేది వాకింగ్ నైట్ రాత్రి భోజనం చేసి అదే భోజనం చేసి డిన్నర్ చేసిన తర్వాత కొద్దిగా వాకింగ్ చేయగలిగితే అది కొంతవరకు నివారించుకోవచ్చు జబ్బు బారిన పడ్డ వ్యక్తి ఏ రెమెడీస్ పాటించినా కూడా అది కంపల్సరిగా ఔషధాలు వాడాల్సిందే కాబట్టి ఏదైనా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే లేదా ఇంట్లో చేసుకోవచ్చు గింజ ఉన్న ద్రాక్షను సేకరించి అది ఒక గాజు కంటైనర్లా ఏం లేదు ఇంట్లో మాయ లేదు మంత్రం లేదు వాటిని మంచిగా కడిగి బట్ట పెట్టి నీట్గా తుడిచి ఒక్క చుక్క వాటర్ లేకుండా తుడిచేయాలి తుడిచేసి గాజు కంటైనర్ల ఒక మూడు మూడు కేజీలై ఆరు కేజీలవి కూడా దొరుకుతున్నాయి లేదా మనం పచ్చళ్ళు పెట్టుకునే జాడీలు ఉంటాయి అందులో వేసి మూత పెట్టి బట్ట కట్టి ఒక తొంభై రోజుల తర్వాత మీరు తీస్తే గాలిపోకుండా గాలిపోకుండా కంటైనర్లో వేసి పెడితే మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఇలాంటి జ్యూస్ తయారవుతుంది ఇది గినుక ఉదయం థర్టీ ఎంఎల్ సాయంత్రం థర్టీ ఎంఎల్ టీ గ్లాస్ పాలల్లో కలుపుకుని తాగితే మీకు ఇలాంటి గుండె జబ్బులు కూడా మీరు దరిచేరం ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ పెరిగిన కొలెస్ట్రాల్ కూడా 100% రిమూవ్ అవుతది ఓకే ట్రైగ్లిజరైడ్స్ తగ్గడం కొలెస్ట్రాల్ కూడా తగ్గడం జరుగుతది ఓకే ఇవి పెరిగిన వాళ్ళు కూడా ఇంకా గుండె జబ్బు దాకా వెళ్ళకుండా ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు 100% గ్యారెంటీగా ఇప్పుడు ఈ ప్రివెంటివ్ చూసే జనరల్గా ఇది ఇది ఏంటంటే జబ్బు వచ్చిన వాళ్ళు రాకుండా ఉండడానికి రకరకాలుగా దీన్ని వాడితే హండ్రెడ్ పర్సెంట్గా మనిషి శితజీవన ఆరోగ్య ప్రయాణ ప్రయాణం అనేది ఆయుర్వేద గురువులు వాళ్ళ జీవితాలను సాక్రిఫికేషన్ అంటే వాళ్ళ జీవితాలను కూడా వదిలి ఇలాంటివన్నీ తయారు చేసి ఎట్లా వాడాలో చెప్పి వాళ్ళు జీవితాలు అంటే మనకు అంకితం చేశారు కానీ తప్పకుండా ఇది ఇంట్లో తయారు చేసుకునేదే ఎవరైనా ఏదైనా అర్జెంటు అందుబాటులో లేకపోతే మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా గుండె జబ్బులకు ఆ స్టంటు మా గురువుగారు అనేది ఆ స్టంటు ఒక బోగసరా అనేది అంటే స్టంట్ వేస్ట్ అంటారా అంటే నా ఉద్దేశంలో జనరల్గా ఏంటంటే మనం ఒక వైద్యం గురించి మనం మాట్లాడొద్దు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన గ్యాస్ అవ్వలేని పోతే కూడా చాలా మంది చెప్తుంటే వినడమే మనం సరే ఒక వైద్య విధానాన్ని మనం తప్పు పట్టద్దు జనరల్గా ఏంటంటే ఏ గుండె జబ్బులతో బాధపడే వాళ్ళైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది ద్రాక్ష పండ్లే కదా ఇంత తయారు చేసుకోవచ్చు నూట ఎనభై రోజులు మంచిగా ఆ పక్వానికి వచ్చిన తర్వాత మంచి జ్యూస్ తయారైతే అవంతా తీసేసి ఆ ఉన్నదాన్ని అంతా పిండేసి బట్టబెట్టి వడబోసుకొని ఒక కంటైనర్లా స్టీల్ డబ్బాల్లో దేంట్లో పోసుకొని ప్రతిరోజు వాడచ్చు అంటే ఇప్పుడు ఇందాక మీరు గుండె జబ్బులకి హార్ట్ అటాక్స్ రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అన్నారు అంటే హార్ట్లో ఉండే బ్లడ్ వెజల్స్ లో వచ్చే క్లాట్స్ కాకుండా మామూలుగా వాస్కులర్ డిసీజెస్ ఏవైనా వేరే చోట కాళ్ళలో మామూలుగా వస్తుంటాయి కదా సార్ క్లాట్స్ అట్లాంటి వాటిని కూడా ఇది ప్రివెంట్ చేస్తుందంటే జనరల్గా ఎక్కడ క్లాటేజ్ కొంత తీవ్రతను బట్టి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్కువ ఉంది అనుకోండి సవీరమైన గులికలన్నీ ఇస్తాం ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనము హోమ్ రెమెడీ ఇది చెప్పేది అవును అయితే ఏంటంటే జనరల్గా ఎక్కువ మోతాదులో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సవీరమైన గులికలని దాంట్లో మనకి తెల్ల తెల్లమద్ది పొడి అని ఉంటుంది ఇట్లా రకరకాలుగా ట్రీట్మెంట్ చేస్తుంటాం ట్రీట్మెంట్ వేరు రెమెడీ వేరు ఇది ఏంటంటే మంచిగా ఇంట్లో తయారు చేసి వాడుకో ప్రివెన్షన్ యాంగిల్లో వాడుకోవచ్చు ఏదైనా జబ్బు బారిన పడ్డప్పుడు తప్పకుండా ఒక డాక్టర్ని సంప్రదించాలి తప్పకుండా కంప్లీట్ లాగా వాడితే హండ్రెడ్ పర్సెంట్గా క్యూర్ అవుతుంది ఇప్పుడు కంపల్సరీ సర్జరీ చేయాలి అట్లాంటివి చెప్తూ ఉంటారు కదా అలాంటి పర్సన్స్ని కూడా మనం ఈ మీరు ఇచ్చే మెడిసిన్స్తో పూర్తిగా గుండె జబ్బు నుంచి బయటపడే హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు అది నమ్మకమ్మమ్మ ఇది ఆయుర్వేదం ఇది ఒక వేదము ఈ వేదాన్ని నమ్మిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి అనువంశిక వైద్యులు ఎక్కడ ఉండని ఎత్తుకుతారు కాబట్టి తప్పకుండా వాళ్ళు వాళ్ళు ఏంటంటే మేము ఫస్టే చెప్తాం మంచిగా ప్రశాంతంగా ఇప్పుడు కంటిన్యూ నిద్రపోయే వాళ్ళు ఈ హైదరాబాద్ నగరంలో ఎంతమంది మీరు చెప్పండి లేదు ఆడ పొద్దున్న లేస్తే ఆడ లక్ష రూపాయలు ఇవ్వాలి మేడం తెల్లారెవరకు రెండు లక్షలు ఇవ్వాలి ఆ లక్ష ఇవ్వాలి ఈ లక్షలు ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది టైముకు భోజనం చేసి కంటి నిండా ఇప్పుడు కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి నేను ఫస్ట్ వచ్చే వాళ్ళకి అదే చెప్తా నువ్వు జబ్బు ఉందని మర్చిపోవు ఇప్పుడు చని మన ఒక అతను వచ్చిండు తీసుకొని అక్కడ పోనీ జర్నీ చేయలేక పడిపోయిండు అంట అసలు లేవడు లేవరు లేడు ఆ మెడిసిన్ కంటిన్యూ అవుతూనే ఉంది అది జస్ట్ ఒక టెన్ డేస్ తర్వాత ఫోన్ వచ్చింది గారు అద్భుతంగా ఉంది మీరు మంచోబడ్డ వ్యక్తిని లేపరని అంటే అది నమ్మకం అంతే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలలా ఈ అంటే జనరల్గా ఏంటంటే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నా నాకు మిర్యాదు కూడా హైదరాబాద్లో రెండు బ్రాంచ్లు ఉన్నాయి నేను లేని మందులు కొనరు నేనైతే ఏం చేస్తాను అంటే ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడి నీకెందుకు ఉన్నాను భుజం తడతా మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని ఫోన్లో మాట్లాడి చేసి చేసి అంటే వైద్యం చేసే విధానం మా గురుగారు నేర్పించింది ఏంటంటే ధైర్యం చెప్పడం అనేది మనం ఉన్నామని భరోసా బిడ్డ ఇది 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 వేదం నాయన అందరికీ అందరు ఆకట్టుకోలేరు నాకు మగపిల్లలు లేరు నా బిడ్డల తరపున ఇరవై ఆరు మంది మనవళ్ళు ఉండే ఆరుగురు బిడ్డలు ఆరుగురికి సంతానం ఏంటంటే ముప్పై నాలుగు ఉండే పెద్ద బ్యాచ్ రెండు క్రికెట్ టీములు చేయొచ్చు అయితే వాళ్ళు ఏంటంటే ఎంతమందికి నేర్పినా అది రాలే అది ఏంటంటే నీ మాట బాగుంది బిడ్డ ఈ భారతదేశానికి ఒక మిసైల్ వదులుతున్న బిడ్డ అన్నాడు అట్లా నేను కిడ్నీ డయాలిస్తో రికవరీ కోసం మా గురువుగారి దగ్గర పోయి నేను నేర్చుకున్నా కాబట్టి ఆ మాట ఎట్లా మాట్లాడాలి ఏంది నా పక్కన కూర్చో ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నాకు నేర్పిను కొట్టి తిట్టి నేర్పిండు అంటే ఈ కాలంలో ఎవరు నేర్చుకుంటారమ్మా ఇప్పుడు గురువు అంటే ప్రతిరోజు ఉదయం లేచి నాలుగున్నరకు పాదాభివందనం చేసి అట్లా అది వారానికి ఒకసారి గురు కాళ్ళు కడిగి ఇట్లా నెచ్చిదలుకునేది అంత నిష్టగా తెలు కాబట్టి ట్రీట్మెంట్ అనేది అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనేది సో ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే ఇది ఒకటి ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు మీరు ఏంటంటే జనరల్ గా పిల్లలకు కూడా చాలా అంటే ఏ ఏజ్ నుంచి వచ్చే సార్ ఏ ఏజ్ వల్లనే ఐదు సంవత్సరాలు దాటిన వల్ల ఎవరికైనా చిన్న పిల్లలకైతే హార్ట్ ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి ఏంటంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ పుల్ల పుల్లగా ఉంటుంది ఇప్పుడు కంజనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి కదా సార్ పుట్టినప్పుడు అయితే అవి అయితే మేము చేయము అంటే మా గురుగారు చెప్పింది ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఒక పది సంవత్సరాలు పిల్లలు ఎందుకంటే ఎక్కువ పోడలి గూడళ్ళు ఇస్తుంటాం కాబట్టి చిన్నపిల్లలు వాడలేదు చిన్నపిల్లలకు మేము ట్రీట్మెంట్ చేయము మినిమం టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఏవో వాళ్ళకి చేస్తాం బట్ వాళ్ళకే మనము ఇస్తుంటాం మూలికలు అన్నమాట కాబట్టి ఎవరైనా అందుబాటులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా చేయలేని పక్షంలో మాకు కాల్ చేస్తే తప్పకుండా వాళ్ళు డోర్ డెలివరీ ఉంది డోర్ డెలివరీ అంటే డిటీడీసీ కొరియర్ ద్వారా పంపిస్తుంటాం కొరియర్ ఓకే అండి నమస్కారం